ప్రజెంట్ మన వాతావరణం చూస్తుంటే ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్గా సామా రామ్మోహన్ రెడ్డి గారు ఇంత స్థాయిలో, అప్పుడు చూసాం మనం ఫ్లడ్స్ అన్ని ఏ విధంగా వచ్చాయో, ఆఖరికి గ్రౌండ్ ఫ్లోరే కాదు ఫస్ట్ ఫ్లోర్లో కూడా వర్షాలు వచ్చి కార్లే కొట్టుపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. మెయిన్గా ఖమ్మం, తెలంగాణలో మెయిన్గా ఏదైనా ప్లేస్ ఉన్నదంటే ఖమ్మంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అక్కడ ఎటువంటి సహాయక చర్యలు తీసుకున్నారు, తీసుకోబోతున్నారు? రాష్ట్రం మొత్తానికి కూడా వర్షాలను గట్ట మనం పరిగణనలోకి తీసుకుంటే ఎప్పుడైనా కూడా ఫస్ట్ న్యూస్లోకి ఎక్కేదేమో మహానగరం హైదరాబాద్. దాని తర్వాత ఎక్కువ డిజాస్టర్ డ్యామేజ్ అవుతున్నటువంటివి లేకపోతే మునిగిపోతున్నటువంటి ప్రాంతాలలో రిమోట్ ప్రాంతాలు అయినటువంటివి లేకపోతే రూరల్ ప్రాంతాల లెక్క పరిగణించబడేటటువంటి మహబాద్ లాంటివి, తర్వాత ఖమ్మం లాంటివి. ఇక రాదారుల పొంటి ఇక్కడ నుంచి విజయవాడ పోతుంటే పొంగియేటటువంటి వాగులకు సంబంధించి లేకపోతే కొట్టుకుపోయేటటువంటి బ్రిడ్జ్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటుంటాం. అయితే బెటర్ చేసుకోనికి ఆలోచనలు ప్రభుత్వాలు చేసినాయి అనేటటువంటిది ప్రశ్న. 10 సంవత్సరాల నుంచి నేను కేవలం తెలంగాణకు పరిమితం అయ్యే మాట్లాడతా, అందుకంటే ముందు గురించి వద్దిగా, ఎందుకంటే చరిత్రలకు పోతే కాంప్లెక్సిటీస్ పెరుగుతాయి తప్ప అంతకుమించి ఏముండదు కాబట్టి. సో తెలంగాణ వచ్చిన తర్వాత బెటర్ చేయనికే ప్రభుత్వం ఏమైనా విధానాలను తీసుకొచ్చిందా, లేకపోతే దాని మీద ఏమైనా చర్యలు తీసుకొచ్చిందా, లేకపోతే దాని మీద ఎప్పుడైనా చిత్తశుద్ధి చూపించిందా అనేటటువంటిది కావాలి. ఎందుకంటే గంగాలల్లా ఉండాల్సినటువంటి చెరువులు ఈరోజు తాంబాల లెక్క అయినాయని ఉద్యమ సమయంలో మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారి లెక్క చేసిన తర్వాత మరి ఏ కారణాల చేత యూటర్న్ తీసుకుండ్రు ఆ సర్కార్, 10 ఏళ్ళు కూడా ఏ రోజు కూడా దాని మీద చొరవ తీసుకోలేదు, తాంబాల లెక్క అయినటువంటి చెరువుల్ని తప్పుకు లెక్క చేసిరు అనేటటువంటి దానికి కారణం చెప్పాల్సింది ఉండే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. పైపెచ్చు ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈ ప్రభుత్వము హైడ్రా అని చెప్పి తీసుకొని ఇటు హైదరాబాద్లో మొదట మనం మొదలుపెట్టినామో అట్లాంటిదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు కావాలి అనేటటువంటిది మనం అన్నీ కూడా వింటా ఉన్నాం మనం. అయితే ఈరోజు లైవ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఏమవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా మునిగిపోయినటువంటి కాడ కూడా అవి నీళ్ళు ఉండాల్సినటువంటి జాగాలలో మనుషులు ఉండేటటువంటిది, ప్రకృతిని కాపాడకుండా మనం ప్రకృతిని వదిలేస్తున్నటువంటిది, లేకపోతే చాలా చిన్నగా చూస్తున్నటువంటి ఇది ఒకసారి మరి ప్రకృతి కన్నెర చేస్తే మన పరిస్థితి కూడా ఏమవుతుంది అనేది కూడా తెలియాలి కదా. ఎందుకంటే రానున్నటువంటి భవిష్యత్తులో పిల్లలకు మనం అందించాల్సినటువంటి బాధ్యత ఎన్వైరాన్మెంట్కి సంబంధించినటువంటిది, అది ఎంత ప్రొటెక్ట్ చేస్తాం అనేది టాప్ ప్రయారిటీలో పెట్టుకోవాలి అనేటటువంటి ఈ గవర్నమెంట్ పాలసీస్ మనం తీసుకుంటున్నాం. సో దాంట్లో విఐపీలు ఉంటారా, చిన్నోళ్ళు ఉంటారా, పెద్దోళ్ళు ఉంటారా అని అంటే పేదోళ్ళు అయితే ఉండరండి. బీఆర్ఎస్ పార్టీ 100 సార్లు చెప్తా ఉంది పేదోళ్ళు ఇల్లు కూడా కూలగొడతారంట లేకపోతే ఇంకోటి అంట అని చెప్పి, కానీ ఒక పేదోడికి ఆధార్ కార్డుల తప్పు ఉంటేనే అధికారుల చుట్టూ 10 సార్లు తిరుగుతారు, ఆఫీసర్ల చుట్టూ 10 సార్లు తిరిగేటటువంటి వాళ్ళు, వాళ్ళకంత చైతన్యం ఉండదు. ఒక ఆధార్ కార్డుల మార్పు కోసమే ఆఫీసర్ల చుట్టూ 10 సార్లు తిరిగేటోళ్ళు అధికారుల కళ్ళు కప్పి ప్రభుత్వ భూములకి అంటే చెరువులు కుంటలకు పోయేసేసి ఇండ్లు కట్టుకొని తర్వాత ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా? దాని వెనకాల ఉండేటటువంటి తిమింగలాలు పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిని కొట్టే పని మీద ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చినాం. అయితే చర్యలు అని చెప్పి మీరు అన్నారు కాబట్టి నిన్న పొద్దటి నుంచి కాదు మొన్నటి నుంచే కూడా మొదలైపోయింది. అది హాలిడే డిక్లరేషన్ల గురించి మేము మాట్లాడాం కానీ మా మంత్రులు ఒక్కరన్నా ఇంటికాడ ఉన్నటువంటిది ఉందా? గత చరిత్రకి ఇప్పటికీ మనం గిట్ట ఇట్లా మధ్యలో గిట్ట వేసి కంపారిజన్ టేబుల్ గిట్ట మనం వేస్తే ఒక్కరంటే ఒక్క మంత్రిని ఇంటికాడ కూర్చున్నటువంటి పరిస్థితి ఉందా? అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లోనే కూర్చున్నారు, నిన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఇంట్లోనే కూర్చున్నారు, వాళ్ళ యాటిట్యూడ్లో ఏం చేంజెస్ లేవు, జస్ట్ ఏదో బటగాల్చి మీదేసేటటువంటిది. ఒకరు అమెరికా పోయి లగ్జరీగా బతుక్కుంటే ఈడుండేటటువంటి 2 ట్వీట్లు పడేసేస్తే అయిపోతుంది అనేటోళ్ళు, లేకపోతే ఫామ్ హౌస్లో కూర్చొని తర్వాత అందరిని అలర్ట్ చేస్తున్నామని ఒక మెసేజ్ పడేసేటోళ్ళు, ఈ జస్ట్ ట్విట్టర్లలో ట్వీట్లు లేకపోతే సోషల్ మీడియాలో ఒక పోస్టులు ఇస్తే ప్రజల్లో మార్పు అనేటటువంటి వస్తుంది అనేటటువంటి వారి యొక్క ఆలోచన ఉండొచ్చు. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి ఒకటే కాదు, మన సంరక్షణ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి మరి ఇట్లాంటి కఠినమైనటువంటి పరిస్థితులలో మంత్రులు మొత్తం క్షేత్రస్థాయిలో వండుకుంటా అటు ఎవరైనా తీసుకోండి. ముఖ్యమంత్రి గారేమో పదే పదే బ్యాక్ టు బ్యాక్ సమీక్షలు, అసలు ఎప్పుడన్నా ఇప్పుడు హైడ్రా తీసుకున్నా, జిహెచ్ఎంసీ తీసుకున్నా, పోలీస్ వాళ్ళని తీసుకున్నా, లేకపోతే సెక్రటరీస్ మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీస్ తీసుకున్నా, హాలిడేస్ వాళ్ళకి తీసేసినాం. హాలిడేస్ సామాన్య జనాలతో అధికారులకు మీకు కూడా హాలిడేస్ అనేటటువంటిది లేదు, హాలిడేస్ వాళ్ళకేమో తీసేసినాము, ప్రజలకేమో హాలిడే ఇచ్చినాము, కానీ 24/7 మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే అని చెప్పి కేవలం అధికారుల మీద మనము బాధ్యత పెట్టి వదిలిపెడతలేం. మనం అక్కడ ఉంటున్నాం ఫస్ట్. ఇప్పుడు సీతక్క గారిని తీసుకోండి, మంత్రి గారిని, ఆ మాటనే ఉన్నది. ఎందుకంటే అర్ధరాత్రి పూట అవసరం ఎట్లా వస్తుందో, ఎందుకంటే ఒక మంత్రి ఉంది అని అంటే సీరియస్నెస్ అది వేరే పోతుంది. పొన్నం ప్రభాకర్ గారిని తీసుకొని ఒక జిల్లాకి ఇంకో జిల్లాకి పొద్దుటి సాయంత్రానికి మారకుండా పోతూనే ఉన్నారు. అంటే ఈ సుడిగాలి పర్యటనలో సిస్టమ్లో ఏమొస్తుందంటే ఒక సీరియస్నెస్ వస్తుంది. ఈ పక్క రాష్ట్రంలో సీఎం గారు చేసేటటువంటి కూడా అప్రిషియబుల్, ఎవరేం చేసినా పని చేసినప్పుడు మెచ్చుకుందాం ఆశ గారు, పని చేయనప్పుడు
రే ఉతగనే మనం ఏదో బట్టగాల్చి మీద వేసేటటువంటి ఆరోపణలు చేస్తాము, లేకపోతే ప్రతిపక్షంలో కూర్చున్నాం కాబట్టి మమ్మల్ని కూడా మీరు కవర్ చేయాలి అని అంటే చేస్తారేమో, కానీ మీరు చేస్తున్నటువంటి పనినే చేస్తారు. గతానికి ఇప్పటికీ కంపారిజన్ టేపులు వేస్తున్నప్పుడు ప్రభుత్వము పట్ల ప్రజలకి మాత్రం హర్షం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప కంప్లైంట్ చేసేటటువంటి అరకొరా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే సొంతోళ్ళని తీసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో ఇడ బాల చూడండి ఆడబాల చూడండి చెప్పి పాపం ఓటు హక్కు కూడా రానటువంటి పిల్లలతోటి మాట్లాడిపించడం మాత్రం చాలా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. అంటే అంత దిగజారిపోయేటటువంటి రాజకీయాలకు మీరు పూనుకోదని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే కిషోర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. కిషోర్ గారు, ఈరోజు నిన్న ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ ఏం కాదు మీదండి, ఈసారి గురించి కాదు రాజకీయ అనుభవం గురించి మాట్లాడుతుంటే హుదూద్ లాంటి తుఫానే వైజాగ్ వచ్చినప్పుడు ఏ విధంగా కకావికలమైన అందరికీ తెలుసు. ఆనాటి వ్యవస్థలని అప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా ఏ విధంగా మళ్ళీ దాన్ని సెటరేట్ చేశారో కూడా తెలుసు. కానీ ఈసారి ఈ వర్షాలు నిన్న సీఎం కూడా మాట్లాడడం జరిగింది, క్లౌడ్ బరెస్ట్ ఇది ఒక ప్లేస్లో ఇంత వర్షపాతం నమోదు కావడం ఎవరు ఊహించలేదు. అధికారులు కూడా మేము చేస్తూనే ఉన్నాం కదా మాకు తెలుసు కదా అనే ఒక వేలో ఉన్నారు తప్ప ఈ స్థాయిలో వస్తుందని చెప్పి వారు గ్రహించలేదు. దాంట్లో కాస్త అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్టుగా ఆయన చెప్పినటువంటి మాటలు బట్టి తెలిసింది. కానీ ఆఫ్టర్ దట్ తీసుకున్నటువంటి చర్యల్ని మనం అప్రిషియేట్ చేయాల్సింది, ఎందుకంటే ఆయనే వచ్చి మంత్రులు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఆ ఫెన్షన్స్ విధానంలో కూడా ప్రతి ఒక్కరిని మోకాలు లోతు నీటిలో మునిగి మరి ఫెన్షన్స్ అందజేశారు. ఓకే, కానీ ప్రాణాలు కోల్పోయిన వారు కూడా కనిపిస్తున్నారు, ఇంకా లోతట్టు ప్రాంతాలు ఉన్నవారు కూడా కనిపిస్తున్నారు. దానికి తోడు ఇంకా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా, ఏ విధంగా ఓకే వారిని సహాయక చర్యలు ఇవి అవి వారికి ఫుడ్డు ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇవన్నీ చెప్పారు నేను, కిలో కిలో చెప్పిన ఆయిల్ పంచదార 25 kgs రైతులకి మత్స్యకారులకి వీళ్ళందరికీ ఓకే లిస్ట్ పక్కన పెడితే ఏ విధంగా ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం. ఆఫ్టర్ దట్ ముందు ప్రజల గురించి మాట్లాడిన తర్వాత ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కూడా ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఉన్నారని మనం ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకే ఒక ప్రాబ్లం, ఎప్పుడూ చూడని వర్షం, క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి మనం అందరూ కూడా అంటున్నాం. ఎందుకంటే గత 50 ఏళ్లలో కూడా ఎప్పుడు పడని వర్షం, ఈరోజున విజయవాడలో 29.7% వర్షం పడుతుందంటే గత 50-60 ఇయర్స్లో కూడా ఎప్పుడు ఎవరు చూడలేదు. అలాగే మచిలీపట్నంలో 33%, ఇవన్నీ కూడా కొత్తగా చూస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాష్ట్ర స్థాయి రోడ్లు కానీ లోకల్లోని రోడ్లు కానీ ఇవన్నీ కూడా లాస్ట్ 50 ఇయర్స్ పాటు మనం ఎలాంటి ఉపోద్ఘాతాలు మనం చూసాము దాన్ని తీసుకొని పరిగణనలోకి తీసుకొని దాని విధంగా బిల్డ్ చేసినాయి. అందుకని ఈ రోజున ఏమవుతుందంటే ఇలాంటిది ఎప్పుడు కూడా చూడలేదు కాబట్టి ఆఖరికి ఏదైతే ఉందో హైవేల మీద కూడా వాటర్ వచ్చే పరిస్థితి చూస్తున్నాం. సో ఇప్పుడు ఏదైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏంటంటే మనం గత 100 ఏళ్లలో ఏవైతే ఉందో, అంటే లాస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళు కూడా ఎప్పుడైనా ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు రైల్వే ట్రాక్లు వేసినప్పుడు కూడా ఏం చేశారంటే ఒక గత 100 ఏళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని రెఫరెన్స్ కింద తీసుకొని బిల్డ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా మనం అదే వేలో మనం వెళ్దాం అని చెప్పేసి కూడా నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారండి. సో ఖచ్చితంగా దీని గురించి ప్రతి ఒక్కరు కూడా సమీక్ష చేస్తున్నారు. అంతేకాకుండా రానున్న ఈ 2 రోజులు కూడా 10.5 lakhs క్యూసెక్ల వాటర్ కూడా వస్తుందని చెప్పేసి వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. ఇంతవరకు కూడా రెస్క్యూ టీం అనేది మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా విజయవంతంగానే చేశారు. ఎందుకంటే ఇప్పుడు మనం మనిషి ఒక 50 kgs మోస్తాడు, 60 మోస్తాడు, 100 మోస్తాడు, అంతమించి బరువు పోయారు. అలాగే ఏదైతే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయో, డ్రైనేజీ వ్యవస్థ ఉందో, ఏదైతే రోడ్ల స్థాయిలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎంతవరకు మోయో అంతవరకే మోస్తాయి, అంతమించి మోయలు. సో ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది కాబట్టి దీని పరిగణలు తీసుకుని ఏ విధంగా చేయాలనేది ప్రతి చర్య కూడా ఆయన తీసుకుంటారంటే అది ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్లకుండా ప్రతి నిమిషం మినిట్ టు మినిట్ కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి అధికారులు చేశారు. కాకపోతే ఎక్కడో ఒకటి ఒక చోట అడపదడప చించని ఉండొచ్చు. సో వాటిని కనుక మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లగలిగితే అదే ఏరియాలో ఉన్నవాళ్ళు కానీ మీడియా పరంగా కానీ లేదా సోషల్ మీడియా పరంగా కానీ తీసుకెళ్లగలిగితే అక్కడికక్కడే వెంటనే వాళ్ళు సొల్యూషన్ అనేది చూపిస్తారు మేడం. సో ఎక్కడ కూడా అధికారులు నిర్లక్ష్యం అనేది అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయడం అనేది చాలా వరకు జరిగే పరిస్థితి కాదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు హయాంలో జరిగిందంటే చూడొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి
కూడా ఏం చేశారంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడాలి, అంటే రానున్నది ఎలాంటి విపత్తులు వస్తాయి, సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేయాలి, సో దానికి ఎలా సొల్యూషన్, ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారు అంటే హుద్హుద్నే ఆయన టేక తీసుకున్నారు, ఆయన ఒక ఒక మనం ఉదాహరణ కింద తీసుకోవచ్చు. ఆ రోజున ఏ విధంగా ఎంత తొందరగా పవర్ తీసుకొచ్చారు, ఎంత తొందరగా అతలాకుతలు అయిన పరిస్థితిని సానుకూలంగా పరిస్థితిని తీసుకొచ్చారని మనం ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఇలాంటివన్నీ ఆయనకి కొత్త కాదు మేడం, ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే ఫ్యూచర్ డేస్లో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఎదుర్కోవాలనేది ముందుగానే మనం తీసుకోగలిగితే అది ఇంకా బాగుంటుంది. సో ఆ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు. ఓకే చూస్తున్నా, కానీ ఇటువంటివి ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితులు కదా. ఒకవేళ ఏదైనా కావాలని జరిగిన వెంటే వేరు, సాధారణంగా యాక్సిడెంట్స్ ఇవి అవి లేదంటే పెన్షన్స్ స్కీమ్స్ ఇవి చేయలేదంటే దానికి గల కారణాలు వేరు. కానీ ఇటువంటివి వాతావరణ పరిస్థితులు కానీ ఎవరు చెప్పి ఊహించరు కాబట్టి దాని తర్వాత తీసుకున్న యాక్షన్స్ ఏ విధంగా ఉంటున్నాయనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ లోతట్టు ప్రాంతాల వల్ల ఏ విధంగా సేఫ్ ప్లేస్ తీసుకెళ్లారు, తీసుకెళ్లిన వారికి ఎటువంటి ఫెసిలిటీస్ ఇచ్చారు, ఆడి గర్భిణీలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వారికి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా కొన్ని థింగ్స్ అంటూ ఉంటాయి. ఆడి కేంద్రంతో కూడా మాట్లాడారు, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది, హెలికాప్టర్స్ కూడా పంపిస్తామని చెప్పారు. ఒకవేళ అవి కూడా వస్తే కనుక ఇంకాస్త మెరుగైన విధంగా ముందుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అసలు ఏ విధంగా ఉంది వెదర్కి సంబంధించి ఒకసారి అప్డేట్ తెలుసుకుందామండి. శ్రావణి గారు ఉన్నారు మనతో పాటు. గుడ్ మార్నింగ్ శ్రావణి గారు. గుడ్ మార్నింగ్. శ్రావణి గారు, రెండు తెలుగు రాష్ట్రాలు కకావికలం అవుతుంది, ఎక్కడ చూసినా సరే చెరువులే కాదు కాలువలు తలపిస్తున్నాయి, రోడ్లు కూడా మోకాళ్ళకు మించి ఉంటే మనం చూస్తున్నాం. ఇప్పుడు నడుం లోతు కంటే ఆఖరికి నెక్ వరకు వచ్చినటువంటి పాయింట్స్ కూడా మనకు కొన్ని కనిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్స్ కొట్టుకుపోతున్నాయి, కొన్ని చోట్ల అయితే కట్టలు తెగిపోతున్నటువంటి పరిస్థితి, ఊర్లకు ఊర్లే చెరువులను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్, ఇంకా వెదర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఈ రోజు కానీ రేపు కానీ ఇంకెన్ని రోజులు ఈ వర్షాలు? దాదాపుగా ఈ రోజు చాలా వరకు తగ్గుముఖం పట్టచ్చండి. ఈ రోజు చూస్తున్నట్లయితే కొద్దిగా ఉదయం నుంచి రేపు ఉదయం వరకు అక్కడక్కడ జల్లులు ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొద్దిగా ప్రభావం ఉంది. ఇంకానా మనకి తెలుగు మనకి కోస్తాంధ్ర చూస్తున్నట్లయితే చాలా వరకు ఈ రోజు తగ్గుముఖం పడుతుంది. మధ్యాహ్నం నుంచి కొద్దిగా చాలా వరకు కొద్ది మేఘావృతమైన వాతావరణం అంతా మారి కొద్దిగా ఎండ కాసే కూడా అవకాశం ఉంది. కానీ ఇది చాలా వరకు అత్యంత వర్షపాతం నమోదవడం వల్ల సడన్ గా మనకి ఎర్లీ మార్నింగ్ కూడా ఎక్కువగా వర్షపాతం క్రాస్ అయినప్పుడు ఎక్కువగా నమోదవడం వల్ల ఇంకా వరద నీరు అక్కడే ఉండడం అయితే జరుగుతూ ఉంది. ఎక్కడైనా సరే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా, అటు తెలుగు రాష్ట్ర తెలుగు కోస్తాంధ్రలో చూసుకున్నా, కృష్ణా పరివాహక ప్రాంతాలన్నీ దాదాపుగా అధిక వర్షపాతం అయితే నమోదవడం అయితే జరిగింది, అత్యధిక వర్షపాతం నమోదవడం జరిగింది. ఈ రోజు రేపు కొద్దిగా వర్షం తగ్గే అవకాశం ఉంది. ఈ రోజు అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదైనా రేపటి నుంచి పూర్తిగా కొంచెం అక్కడక్కడ తక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. పూర్తిగా మనకి అల్పపీడనం కింద మారిపోతుంది ఈ రోజు మధ్యాహ్నానికి, అది కూడా మరసవాడ మధ్యప్రదేశ్ మీదకి వెళ్తుంది. కాబట్టి వర్షపాత సూచనలన్నీ మనకి కొద్దిగా మహారాష్ట్ర మీద మరియు మధ్యప్రదేశ్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ తెలుగు రాష్ట్రాల కంటే. సో ఈ రోజుతో కాస్త ఉపశమనం పొందొచ్చు అనుకోవచ్చు. సాయంత్రం నుంచి కొద్దిగా మనకి తగ్గుతుంది, ఇంత నిన్న మొన్న చూసినంత కంటిన్యూస్ గా లేకపోయినా కొద్దిగా తగ్గుతుంది, రేపు పూర్తిగా తగ్గే అవకాశం. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సేమ్ సిచ్యువేషన్ అంటారు. రేపు కూడా రేపు ఉంటుంది. ఎల్లుండి నుంచి కొద్దిగా మళ్ళీ ఉత్తర కోస్తాంధ్ర అంటే విశాఖపట్నం శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉన్నప్పటికీ రేపుకి దాదాపుగా కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఓకే, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కాస్త ఈ వర్షం నుంచి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు వెదర్ అప్డేట్ ని బట్టి చూస్తే. ఎస్, ఓకే అండి. కృష్ణాజనర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. కృష్ణాజనల్ గారు, రిపోర్ట్ చాలా స్పష్టంగా ఆ శ్రావణి గారు చెప్పారు, ఈ రోజు వర్షం తగ్గుతుంది రేపు ఉండదు అనేటువంటి దాని మీద. కాబట్టి మనం కొంత ఆందోళన కొంత తగ్గించుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే, ఇది ఇలాంటి వర్షం పడిద్దని గాని ఇక్కడ విజయవాడ అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి. విజయవాడ అంతా మీన్స్ అంటే విజయవాడకు సంబంధించినటువంటి అజిత్ సింగ్ నగర్ గాని రాజరాజేశ్వరపేట, ఇలాగా ఒక 12 కాలనీలు పూర్తిగా నీట మునిగి వరదలో ఉన్నాయి. 24 గంటల నుంచి వరదలో ఉన్నాయి. సుమారుగా 10-12 అడుగుల లోతులు నీళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి. బుడమేరు వాగు పొంగి పొరలటం అనేటువంటి రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి అత్యధికంగా వర్షం పడటం విజయవాడలో, రెండవది
పైన ఖమ్మము, అదే విధంగా మదిర అటువైపు నుంచి, అదే విధంగా కృష్ణాకి సంబంధించినటువంటి వరద, ఇవన్నీ ఒకేసారి రావటం అనేటువంటిది విజయవాడ 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఈ విధమైనటువంటి ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 12 కిలోమీటర్ల వరకు కూడా శివారు కాలనీలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం అంచనా వేయలేకపోవటమో, లేకపోతే ముందుగా ఇది అనుకోకుండా జరిగినటువంటిది మాత్రం కాదు. మనము ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా పిడుగు ఎప్పుడు పడుతోంది, ఎక్కడ పడుతోంది, ఎంత వర్షపాతం నమోదైంది, ఆ వర్షపాతం నమోదైతే ఏ ఏ ప్రాంతాల్లో నమోదైంది, ఆ వర్షం, ఆ వరద ఎటువైపు వస్తుంది, ఏ విధమైనటువంటి వాగులు పొంగి పొర్లుతాయి, ఏ విధమైనటువంటి నదులు పొంగి పొర్లుతాయి, ఇవన్నీ కూడా అంచనా వేయగలిగినటువంటి టెక్నాలజీ ఈ రోజున మన దగ్గర ఉంది. అలాంటి అంచనా వేయదలిసిన పరిస్థితి ఉన్నప్పుడు నీవు 30 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద వర్షం వస్తుంది, పైనుంచి వరద వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, మరి బుడమేరు లాంటి ఆ వాగు పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ బుడమేరు కింద ఉండేటువంటి అజిత్ సింగ్ నగర్ గానీ మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి సుమారుగా 10 కాలనీల వరకు కూడా వాళ్ళని ముందస్తుగా అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అలర్ట్ చేసి వాళ్ళని అవకాశం ఉంటే ఈ పునరావాస కేంద్రాలకు తరలించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇప్పుడు జరిగిన తర్వాత మనం ఇంత స్థాయిలో ఎప్పుడూ జరగలేదు అని జరిగిద్దని అంచనా వేయగలిగినటువంటి పరిస్థితులు మనకు ఉన్నప్పుడు ఎందుకు అంచనా వేయలేకపోయాం? ఇది తప్పు. ప్రభుత్వం స్పందించిందా లేదనేటువంటి పాయింట్ కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన ఎలా ఉంటుందో హుదూద్ తుఫాన్లో ఆయన సహాయక చర్యల విషయంలో, ఇప్పుడు ఆయన ఇల్లు కరకట్ట మీన అంటే విజయవాడకి కనీసంగా 15 కిలోమీటర్ల దగ్గరే ఉంటది, కానీ ఆయన రాత్రి అంతా ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సంబంధించినటువంటి కలెక్టరేట్లో బస్సులో పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడు? ఆయన సీరియస్నెస్ కోసం. అధికారులు ఈ 24 గంటలు, గత 24 గంటలు ఉన్నటువంటి నిర్లక్ష్యం కారణంగా ఈ రోజున ముంపు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు, అంటే సుమారుగా 270,000 మంది ప్రజలు ముంపులో ఉన్నారు. వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఆహారం అందించాలి, వాళ్ళలో వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇవన్నిట్లో నిన్న ఆయన నేరుగా బోట్లో, ఎన్డీఆర్ఎఫ్ బోట్లో నేరుగా ముంపు ప్రాంతాలకు కూడా వెళ్ళారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటి, జరిగిన తర్వాత జరిగిన సహాయక చర్యల గురించి మనం మాట్లాడుకోండి. ఆయన చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఓకే, అసలు జరగాల్సినటువంటి నష్టం ఇప్పుడు ఎక్కువ జరిగింది. ఇంకా ఇప్పుడు వర్షం అయితే లేదు, ఈ రోజున తీవ్రమైన వర్షం లేదు అంటున్నాం, కానీ మీరు నిన్నటికి ఈ రోజు కింద చూస్తే 10-12 అడుగులు నీటి వరద ఉధృతుంటే ఏది విజయవాడకు సంబంధించినటువంటి కాలనీలో, ఇప్పుడు 24 గంటల్లో 1 అడుగు మాత్రమే తగ్గింది, 1-2 అడుగులే. ఇంకా 10 అడుగుల వరకు కూడా వరద నీరు ప్రవహిస్తుంది బుడమేరుకు సంబంధించినటువంటి కింద ప్రాంతాల్లో. వాళ్ళ అందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలి అని అంటే పునరావాస కేంద్రాలు లేవు, ఏర్పాటు చేయను పూర్తి స్థాయిలో. వృద్ధులు పిల్లలను మాత్రమే మేము తరలించగలము, బోట్లు లేవు, వాళ్ళకి అసలు ఆహారానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి కనీసమైన ఆహారం అందించాలి. ఆ 24 గంటలు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది, ఇంకొక 24 గంటలు వాళ్ళు వరద ప్రాంతాల్లో ఉండాలి. ఇది విమర్శలు అనేటువంటి పాయింట్ కాదండి, ఇక్కడ విమర్శతో సంబంధం లేదు. ప్రభుత్వం బాధ్యతగా జరిగినటువంటి పొరపాటును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గుర్తించాడు. అధికారుల యొక్క పొరపాటు ఉంది ఇక్కడ, మానవ తప్పిదం అనే నిర్లక్ష్యం కూడా ఉంది. అందుకని ఆయన సీరియస్ అయ్యాడు, ఆయనే వచ్చి కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మనము బుడమేరుకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధమైనటువంటి ఎందుకు ఇంత తీవ్రంగా రూపం దాల్చింది అని అంటే, తీవ్రంగా వరద రావటం ఒక ఎత్తు అయితే బుడమేరును ఆక్రమించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాని ఆ విషయంలో కూడా ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రభావం, ఇప్పుడు విజయవాడకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆ చర్చ వస్తుంది. అక్కడ హైడ్రా లాంటి ఒక చర్యలు తీసుకోవాలి, ఈ విధమైనటువంటి వాగుల కింద ఉండేటువంటి ప్రాంతాలు, అదేవిధంగా చెరువుల కింద ఉండేటువంటి ప్రాంతాలు ఆక్రమణ గురవుతున్నటువంటి పరిస్థితులు, దీంతో నీళ్లు ఎటు వెళ్ళాలనేటువంటి దారి తెన్నులేనటువంటి పరిస్థితి. ఇక్కడ కృష్ణానదికి సంబంధించినటువంటి వరద గతంలో కృష్ణలంక మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో ముంపు ఉండేదండి. ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటి, ఒకటి కృష్ణాకు సంబంధించినటువంటి వరద ప్రాంతం, వరద కృష్ణానది నుంచి వచ్చేటువంటి వరద బ్యారేజీ నుంచి వచ్చినటువంటిది, ఇప్పటికైతే ముంపులు వచ్చినటువంటి పరిస్థితి లేదండి. పైన నుంచి వచ్చేటువంటి ప్రధానంగా బుడమేరు వాగు, అదేవిధంగా అటువైపు నుండేటువంటి పాలవాగు, అదేవిధంగా మిగతా వాగులు పొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ కృష్ణా బ్యారేజీ కింద
ప్రకాశం బ్యారేజీ కింద వదిలినటువంటి నీళ్లు ఈ రోజున కిందికి వెళ్తున్నాయి. ఇప్పుడు లంకలు మునిగిపోయేటువంటి ప్రమాదం, ఈ రోజు ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే అత్యధికంగా లంకలు మునిగిపోయేటువంటి అవకాశం ఉండదు. ఎక్కువ వరద నీటిని వదులుతున్నాం. ఒకటి ఏంటంటే విజయవాడలో ఉండేటువంటి వాళ్ళు ఇంకొక 24 గంటలు 48 గంటలు వరదలో ఉండేదానికి అవకాశం ఉంటది. వాళ్ళను పునరావాస ప్రాంతాలకు తరలించాలి, వాళ్ళకి ఆహారం అందించాలి. అదేవిధంగా ఆ తర్వాత వచ్చేటువంటి డయేరియా ఇతర సమస్యల నుంచి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం జరగాలి. అదేవిధంగా ఈ రెండు రోజులు అయితే వర్షం పడేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇదో కొంత ఉపశమనం కలిగించేటువంటి అంశం. కానీ పైన ఇప్పుడు ఖమ్మము మదిర ఆ ప్రాంతాల్లో ఈయన వర్షాలు పడ్డాయనుకోండి, మళ్ళీ బుడమేరుకు సంబంధించినటువంటి వాగు అదేవిధంగా మున్నేరు ఇవన్నీ కూడా అవి కృష్ణానదిలోకి వెళ్ళాలంటే కృష్ణానది చాలా తీవ్రంగా ప్రవహిస్తుంది, అందుకని ఆ నీరు వెనకదనేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా ఇటు బుడమేరు వైపు వచ్చేదానికి ప్రమాదం ఉంటుంది. ఈ దీన్ని అంచనా వేసి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం, బోట్లు సరిపోయినటువంటి బోట్లు ఇవ్వని ఈ రోజు అనుకుంటే ఎట్లా? ముందే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏర్పాట్లు చేసుకొని ఉండాలి కదా. ఇప్పుడు హెలికాప్టర్లు వస్తాయి అవి ఇవని అంటున్నారు, హెలికాప్టర్లు రాలే. ఇంకా ప్రధానమంత్రి మాట్లాడారు చంద్రబాబు నాయుడుతో, చంద్రబాబు నాయుడు అదేవిధంగా అమిత్ షాతో మాట్లాడి ఇవన్నీ మాట్లాడారు, బాగానే ఉంది. కానీ ఆ యాక్షన్ లో ఆ విధమైనటువంటి పరిష్కార మార్గాల దిశగా ఆ వేగంగా అడుగులు పడటం లేదనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. దీన్ని విమర్శగా తీసుకుంటుందా ప్రభుత్వము, లేకపోతే ముందు జాగ్రత్త? ఇప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు, పొరపాటు జరిగింది, నష్టం జరిగింది. ఇంకొక ఒకటేందంటే మనము ప్రాణ నష్టం అయితే ఈ వరదలో లేదు. విజయవాడలో జరిగింది ఏంటంటే మొగల్రాజపురంలో కొండ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపోవటం వల్ల 6 చనిపోయారు. అదే విధంగా గుంటూరులో ఒక కారు కొట్టుకుపోవటం వల్ల 3 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి తప్ప ఇప్పుడు వరదలో మునిగిపోయి ఈ విధంగా చనిపోయినటువంటి ప్రమాదాలు లేవు. కానీ ఈ వరదలో చిక్కుకున్నటువంటి వాళ్ళు లక్షలకు లక్షలు ఉన్నాయి, అంటే 3 లక్షల వరకు ఉన్నటువంటి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మరి వాళ్ళందరూ ప్రాణభయంతో ఈ రోజున బిక్కుబిక్కుమంటూ ఇళ్ల పైకి వెళ్ళి తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఒక పూట అరపూటకైతే ఏదైనా ఆ వెసులుబాటు ఉంటుంది, వాళ్ళు వంట చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళకి విద్యుత్ లేదు, అదే విధంగా ఫోన్లు పనిచేసేటువంటి పరిస్థితి లేదు, కనీసం వాళ్ళ బాధితులకు సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసంగా బోట్లు అనేటువంటి అన్న ఉంటే కావలసినవి ఆ ప్రాంతానికి కావలసినటువంటి అత్యవసరమైనటువంటి ఆహారము మందులు వీటికి సంబంధించి లేదా పాలు పిల్లలకి పంపించడానికి అవకాశం ఉంటది కదా. తీసుకొచ్చారు, అయితే నిన్న బోట్స్ కూడా తీసుకొచ్చారు. కిషోర్ గారు జరగటం లేదని చెప్పటం లేదు, ప్రభుత్వము చాలా సీరియస్. కృష్ణాచార్య గారు ఒక నిమిషం, కిషోర్ గారు క్లారిటీ దగ్గర ఒక నిమిషం. మన శ్రీలత రెడ్డి గారు డిప్యూటీ మేయర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో శ్రీలత రెడ్డి గారు, ఓకే కాల్ డిస్కనెక్ట్ అన్నట్టుంది, ప్లీజ్ మరొకసారి ఆవిడని కాంటాక్ట్ అవుదాం. లక్ష్మణ్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ రావు గారు, ఎప్పటికప్పుడు మనం వాతావరణము ప్రకృతి విపత్తులు ప్రకృతి విలయం అని మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాన్ని బట్టి మనకి టెక్నాలజీ పెరిగింది, అంటే వేరే వేరే దేశాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, ఈ స్థాయిలో వస్తాయని చెప్పి గమనించలేకపోతున్నారు అంటే అది ఒక పాయింట్. కానీ ఎప్పటికప్పుడు మనకి 2018లో ఐ థింక్ కేరళలో 2018లో అనుకుంటా ప్రకృతి సంబంధించి అక్కడ ఏ విధంగా ఉంటుందో చూసాం, అక్కడ విలయం ఏ విధంగా వచ్చిందో కూడా మనం చూసాం డైరెక్ట్గానే. ఆ తర్వాత మనకి హైదరాబాద్లో కూడా ఏ విధంగా ఫ్లడ్స్ వచ్చాయి, ఏ విధంగా మునిగిపోయింది, అప్పుడు కేంద్రం పట్టించుకోలేదు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఓకే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడు గవర్నమెంట్ వేరు, ఇప్పుడు గవర్నమెంట్ వేరు, కానీ ఎప్పుడున్నా ఇదే రోడ్ల మీద మనకు మెయిన్గా హైదరాబాద్ చూసుకుంటే కనుక ఎక్కడున్నా మోకాల్లోతు వర్షం, ఒక గంట కానీ వర్షపాతం ఎక్కువగా నమోదైందా అంటే ఏ విధంగా ఉంటుందో అందరికీ అర్థమైన పరిస్థితులే. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, ఎప్పటికల్లా అవుతున్నది. మీరేమంటారు, అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏంటి? ఇది బేసిక్ గా ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అంశం అండి. వాటర్ కి ఒక దిశ నిర్దేశం ఇవ్వాలా, ట్రాఫిక్ ఏ విధంగా మనం మొబిలిటీ ఇస్తున్నామో వాటర్ కూడా ఒక సపరేట్ నెట్వర్క్ అనేది ఇవ్వాలా, సిటీకి కానీ రీజనల్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాస్ కానీ స్లోప్ సెన్సిటివిటీ అనేది ప్రధానంగా ఇవ్వాలండి. మనకి జిపిఎస్ విజువలైజర్ కానీ శాటిలైట్ డేటా అవైలబిలిటీ ఉంది, దాన్ని బేస్ పెట్టుకొని వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది,
ఎందుకంటే ఒక 25% బిల్టప్ ఏరియా నుంచి 6% ఉన్న రోడ్ మీదకి వచ్చేటప్పటికి రోడ్ కనుక సరైన జామెట్రిక్స్ లేకపోతే దాని యొక్క ఇంపాక్ట్ మనము ఫ్లడ్ గా చూస్తాము, అది ఏరియాస్ కూడా ముంచేస్తూ ఉంటుంది. సో వాటర్ కి ఒక స్టోర్మ్ వాటర్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. మేము చేసిన ఇదివరకు రీసెర్చ్ లో మేము తమిళనాడు కేరళ గమనించినప్పుడు ఈ యొక్క హైవేస్ కి క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ ని పర్ కిలోమీటర్ 4 పెడతారు, కానీ అది స్లోప్ సెన్సిటివిటీ లేకుండా పెడతారు, దాని వల్ల అవి ఫంక్షనాలిటీ సరిగ్గా ఉండదు. ఈ రోజున ఇంటర్ స్టేట్ స్టోర్మ్ వాటర్ నెట్వర్కింగ్, ఇంటర్ స్టేట్ వాగు నెట్వర్కింగ్ ప్రాపర్ గా చేసుకోవాలా, ఆ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ డైవర్ట్ అవ్వాలా, ఎక్కడ హైడ్రాలిక్ మిషనరీ పెట్టాలనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అంశం అండి. ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ గారి చేతి కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్మన్ గా ఉన్నారు, ప్రతి స్టేట్ కి కన్సర్న్ చీఫ్ మినిస్టర్స్ చైర్మన్ గా ఉన్నారు. కాబట్టి వీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక సెంట్రల్ హాల్ ఫర్ మ్యాపింగ్, మెజరింగ్, మానిటరింగ్, మిటిగేటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ కన్సర్న్ దానికి ఒక సైంటిఫిక్ టీమ్ ని డెవలప్ చేసుకుని దాని ద్వారా ఒక మ్యాపింగ్ చేసుకుని దాన్ని మానిటర్ చేసే వ్యవస్థ కూడా పెట్టుకోవాలండి. ఈ రోజున మనకున్న టెక్నాలజీస్ లో ఈ యొక్క కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ఉంది, ఏఐ ట్రైన్ డేటా సెట్స్ ఉన్నాయి, మిషన్ లెర్నింగ్ బేస్డ్ ఇంటర్ఫేసింగ్ ఉంది, వీటిని బేస్ పెట్టుకొని అసలు వాటర్ ఎక్కడి నుంచి రావడం వల్ల ఇక్కడ స్టాగ్నేట్ అయ్యింది, ఎక్కడ నుంచి రావడం వల్ల ముప్పు ఏర్పడింది, ఎటువంటి టెరాన్ కండిషన్ ఇవ్వాలా, ఎక్కడెక్కడ హైడ్రాలిక్ మిషనరీ పెట్టాలని చూసుకోవాలని ఈ డిజాస్టర్ టీమ్ కూడా ఒక సైంటిఫిక్ టీమ్ ఉండాలా, దట్ షుడ్ వర్క్ ఇండిపెండెంట్లీ డైరెక్ట్లీ టు ద చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అండి. అటువంటి సిచ్యువేషన్ వస్తే ఈ లాసెస్ జరగవు. ఈ రోజున మనకి జరుగుతున్న ఇంపాక్ట్స్ చూస్తే ఒక ఎన్విరాన్మెంట్ పరంగా, ఎకాలజీ పరంగా, సాయిల్ పొల్యూషన్ పరంగా, ఈ యొక్క ప్రజల నష్టం, ప్రాణ నష్టం పరంగా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మనకి. దీనికి ప్రాముఖ్యమైన కారణం నేను గమనించింది ఏంటంటే మనం సరిగ్గా క్లైమేట్ ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. ఇట్ మే బి బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ కానీ, బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ కానీ. దీనికి మనం కరెక్ట్ గా బేరీ చేయాలి అంటే క్లౌడ్ యొక్క మొబిలిటీని మనం కరెక్ట్ గా కంట్రోల్ చేయాలి అంటే, క్లౌడ్ బరస్ట్ అనేది మనకు రాకుండా ఉండాలా, యూనిఫామ్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆక్సిజన్ జనరేటర్స్ ని పెట్టుకోవాలా, కార్బన్ సంబంధించిన వాటిని డీకాన్సన్ట్రేట్ చేసే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలా. అంటే దానికి ప్రాముఖ్యంగా దరిదాపుగా ఒక 20% నుంచి 25% వరకు గ్రీన్ బాడీస్ ని డెవలప్ చేయాలా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి నేను సజెస్ట్ చేసింది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ కి అలాంగ్ 108 బ్లాక్స్ లో గ్రీన్ బాడీస్ డెవలప్ చేసి అక్కడికి ఈ యొక్క ఫ్లడ్ వాటర్ ని పంపించే విధంగా ఒక అర్బన్ ఫ్లడ్ బైపాస్ ద్వారా, తర్వాత స్టామర్ నెట్వర్క్ ద్వారా రీజనల్ రింగ్ రోడ్ దరిదాపులకు వాటర్ ని పంపిస్తూ అక్కడి నుంచి రీడిస్ట్రిబ్యూట్ చేయాల. ఇటువంటి డెవలప్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఆక్సిజన్ జనరేట్ అవుద్ది, తర్వాత ఈ కార్బన్ అనేది ఫోటోసింథసిస్ ద్వారా ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి, దాని ద్వారా ఆక్సిజన్ ఉన్నప్పుడు ఈ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, హైడ్రాలజిక్ సైకిల్ బ్యాలెన్సింగ్ గా ఉంటుంది, దాని ద్వారా క్లౌడ్ అనేది ప్రాపర్ గా బిహేవ్ చేస్తుంది. ఈ రోజున క్లౌడ్ మానిటరింగ్ వ్యవస్థని మనము సరిగ్గా చూడడం లేదు. మీరు గమనిస్తే క్లౌడ్ మీద కరెక్ట్ గా స్టడీ చేసే వాళ్ళు లేరు. ఈ రోజున మనము ఒక వ్యవస్థ కంప్యూటర్ విజన్ వ్యవస్థ పెట్టుకొని ఎవ్రీ 1000 మీటర్స్ కి క్లౌడ్ మొబిలిటీస్ ఎలా ఉన్నాయి ఒక టైం ఫ్రేమ్ చూసుకుంటే క్లౌడ్ ని కమాండ్ చేసే వ్యవస్థ వచ్చిన రోజున మీకు ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఈ గ్లోబల్ వార్మింగ్ మన మీద నుంచి వెళ్తున్నప్పుడు, ఒక హీట్ వేవ్స్ మన మీద వెళ్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ గ్రీన్ ఒక్కదానికే ఉంటుంది. కాబట్టి విండ్ కంట్రోల్ వ్యవస్థ, క్లౌడ్ కంట్రోల్ వ్యవస్థని కనుక మనం కరెక్ట్ గా బేరీ చేసుకుంటే ఇటువంటి జరగు. రెండో అంశము ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఖచ్చితంగా మనము ఎక్కడెక్కడ మనం ఎటువంటి స్లోప్ సెన్సిటివిటీ, స్లోప్ కంపెన్సేషన్ ఇవ్వాలా, ఎక్కడెక్కడ గ్రేడియంట్ కన్వెన్షన్ గా పెట్టాలా, ఎక్కడ క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ పెట్టాలా అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. మూడో అంశము ఈ యొక్క డ్రైనేజ్ ని, స్టోర్మ్ వాటర్ ని రెండింటిని కలిపి బయటికి పంపిస్తే మాత్రము అది ఎకాలజీ పరంగా, హెల్త్ పరంగా చాలా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న కృష్ణా డిస్టిక్ లో కానీ, ఈ యొక్క ఖమ్మం డిస్టిక్ లో కానీ, ఈ యొక్క వాటర్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఇంటర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కి అన్ని స్టేట్స్ కలిసి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా దీని నుంచి బయటకు పడవచ్చు. ఒక బాయిలెన్సీ కాన్సెప్ట్ ద్వారా వాటర్ని ఇళ్లలోకి క్వాలిటీస్ రానుకుండా బయటికి నెట్టవచ్చు. దానికి అనుసంధానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని రెండు స్టేట్ ముఖ్యమంత్రులు ఖచ్చితంగా దీని మీద కూర్చొని ఒక సైంటిఫిక్ టీమ్ డెవలప్ చేసుకోవాలా. ప్రాపర్ ఇంజనీర్స్ ని, ప్రాపర్ డాక్టర్స్ ని, టాలెంట్ ఉన్న వాళ్ళు పెట్టుకొని అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్స్ అప్పచెప్పకుండా ఒక ఎక్స్క్లూజివ్ టీమ్ తో దీన్ని డిజైన్ చేస్తే మనం నెక్స్ట్ సీజన్ కి ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు నా ఉద్దేశము. దీనికి అనుసంధానమైన ఒక
నెట్వర్కింగ్ చేసుకోవాలా, ఈ యొక్క థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ, క్లౌడ్ మానిటరింగ్ వ్యవస్థ, క్లైమేట్ కంట్రోల్, గ్రీన్ బాడీ డెవలప్మెంట్ చేసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లం నుంచి బయటకు పడవచ్చని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా హైడ్రాలిక్ మిషనరీ పెట్టుకోవాలా, తర్వాత ఈ యొక్క వాటర్ ఎటు నుంచి ఎటు పంపాలనేది ఖచ్చితంగా వీళ్ళు చూసుకోవాలని, అంటే ఏ డైరెక్షన్లో వెళ్తుంది స్లో తెలుసుకోవాలా, అది శాటిలైట్ ద్వారా మీకు 24 అవర్స్ యూ కెన్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ జిపిఎస్ యూటిలైజ్ ద్వారా. దాని ద్వారా చేసుకునే వాటర్ మొబిలిటీస్కి టెక్నాలజీ పెరుగుతుంది. ఇది వరకు మనకి జిపిఎస్ ద్వారా వే కనిపించేది, అంటే ఎక్కడెక్కడ ఉన్నా అక్కడ చిన్న పల్లెటూరులో ఉన్న మన ఇల్లు లేదని చెప్పి సర్చ్ చేసుకునే మన ఇల్లు కనిపిస్తుంది. అట్లాంటి ప్లేసెస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మరొక ప్లేస్కి వెళ్ళాలంటే, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళాలంటే ఆ మ్యాపింగ్ కూడా మనకు వచ్చింది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఎక్కడ గోయి ఉంది, ఎక్కడ గుంతుంది అనేది కూడా మనకి తెలిసినటువంటి టెక్నాలజీ ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇవేమి పెద్ద కష్టం కాకపోవచ్చేమో ఒకవేళ దృష్టి పెట్టుంటే మాట్లాడదాం. టెక్నాలజీ ఇంటర్ఫేస్ మ్యాపింగ్ చేసుకోవాలా, జిపిఎస్ విజువలైజర్ మీకు ఎవరి 3 మీటర్స్ కి ఎలివేషన్ పాయింట్ ఇస్తాదండి, దాన్ని బేస్ పెట్టుకుని క్యాచ్మెంట్ ఏరియా కమాండ్ ఏరియా చూసుకుంటూ ఎక్కడెక్కడ మనం వాటర్ని వాటర్ ప్రెజెంట్ తగ్గించాలా, అంటే ఒక రకమైన వాటర్ డైనమిక్స్, వాటర్ ఎనాలిటిక్స్ చేసుకోవాలండి. ఈ యొక్క వరద నీటి యొక్క ఉధృతిని తగ్గించాలి అంటే ఎటువంటి హైడ్రాలిక్ జంప్స్ పెట్టాలా, ఎటువంటి గ్రేడియంట్ ఇవ్వాలని చూసుకుంటే దాని ద్వారా వెళ్ళొచ్చు. ఈ రోజున మనము హైడ్రా చేస్తున్న కార్యక్రమము అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేసే కార్యక్రమము, కాకపోతే దానికి తోడుగా మనం ఇంటిగ్రేటెడ్ స్టార్మ్ వాటర్ నెట్వర్క్ పెట్టుకుంటే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ని కష్టపరితం లేకుండా ముందుకు నడిపించిన నా ఉద్దేశము. దీనికి ప్రాపర్ సైంటిఫిక్ ప్లానింగ్ కావాలా, ప్రాపర్ సెంట్రల్ హాల్ కావాలా, డెడికేటెడ్ టీమ్ టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కావాలండి దీనికి, అంటే కరెంట్ టెక్నాలజీతో. మీరు చూడండి జపాన్ కానీ నెదర్లాండ్స్ కానీ చూడండి, వర్షం పడిన ఫ్యూ మినిట్స్ లో వాటర్ అబ్జర్బ్ అయిపోద్ది, అంటే దాంట్లో జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా ఈ యొక్క స్టార్మ్ వాటర్ నెట్వర్కింగ్ క్రాస్ డ్రైన్ వర్క్స్ ని పెట్టుకుంటే ఖచ్చితంగా వాటర్ యొక్క దిశని మనం నిర్దేశించగలము. ఆ స్టేజ్ మనం వచ్చినప్పుడు ఎందుకంటే ట్రాఫిక్ అనగానే మనిషి యొక్క రియాక్షన్ బట్టి కంజెషన్ ఉందని పొల్యూషన్ అని చూస్తాం, వాటర్ కి ఆ రియాక్టివ్నెస్ ఉండదు కానీ అది స్లో పెట్టుంటే తెలుస్తుంది. కాబట్టి దానికి అనుసంధానమైన నెట్వర్కింగ్ మనం ముందే ప్లాన్ చేసుకుని ఒక ప్రికాషనరీ, మనం ఏ విధంగా మనము కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా ప్రికాషనరీ డోస్ తీసుకుంటామో అటువంటి కన్జ్యూట్ సిస్టమ్స్ మనం పెట్టుకోవాలి. ఓపెన్ ఛానల్స్ సరిపోతాయండి, మీకు చాలా చోట్ల ఎలా అయినా మీడియన్ ఓపెన్ ఛానల్స్ పెడతారు ఇంటర్నేషనల్ వరల్డ్ లో, వాటర్ వచ్చిన దాని ద్వారా వెళ్ళిపోతుంది బయటికి, అంతేగాని డ్రైనేజ్ లో పడిన వాటర్ని స్టార్మ్ వాటర్ కలిపేసి బయటకు వదిలే వ్యవస్థ మన దేశంలో ఉంది, దాన్ని మనం స్వచ్ఛ పలకాలి. ఇప్పటికన్నా ఇళ్లలో పడిన వాటర్ని ఇళ్లలో ఇంకింప చేసుకోవాలా, లేదంటే దాని ప్రెజర్ తగ్గించి ఇక స్టార్మ్ వాటర్ నెట్వర్క్ మీద వదలాలా, అప్పుడు ఏమవుద్దంటే రోడ్డు మీదకి ఓవర్వెల్మ్ గా రాకుండా అది స్లో మూవ్మెంట్ ఉంటుంది. దశ దిశ ఖచ్చితంగా వాటర్ మనం డెస్టినేషన్ ఇవ్వాలండి. మల్టిపుల్ వాటర్ ట్యాంక్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న, హైదరాబాద్ చేస్తున్న మల్టిపుల్ వాటర్ ట్యాంక్ ఓపెన్ చేస్తున్నారు. మేము హైదరాబాద్ సిటీకి నేను 500 వాటర్ ట్యాంక్స్ సజెస్ట్ చేశా, అది ఆర్టిఫిషియల్ వాటర్ ట్యాంక్స్ అని అవ్వచ్చు, అది లీజ్ బేస్ మీద అవ్వచ్చు, లేదంటే అది రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్స్ పెట్టుకొని మనం చేస్తే బాగుంటుంది. ఒక 30% గ్రీన్ అండ్ వాటర్ బాడీ ఇవ్వాలా, 25% మాత్రమే డిస్ట్రిబ్యూటెడ్ బిల్టప్ ఏరియా ఇవ్వాలా, హైరాంజ్ బిల్డింగ్స్ ఇచ్చినప్పుడు గ్రేడియంట్ ఖచ్చితంగా కంపెన్సేషన్ ఇవ్వాలా, ఇంటి పరిసరాల్లో ఉండి అది వాటర్ తిరుక్కుంటూ స్టోమ్ వాటర్ తక్కువ ప్రెజర్ తోటి రోడ్ మీదకి వచ్చే పని అయితే ఇప్పుడు ప్రాబ్లమ్స్ రావు. ఇది సాల్వబుల్ ప్రాబ్లమే కానీ దీనికి ప్రత్యేకమైన టీం కావాలని నా ఉద్దేశము. మన దేశంలో ఉన్న ప్రతి చీఫ్ మినిస్టర్, బీహార్ కూడా మేము సజెస్ట్ చేశాము, అదేవిధంగా అస్సాంకి సజెస్ట్ చేశాము, దాంట్లో బయాన్సీ కాన్సెప్ట్ సజెస్ట్ చేశాము. ఇటువంటి కాన్సెప్ట్ ద్వారా వాటర్ ఎనాలిటిక్స్ చేసుకుంటూ ఏ లొకేషన్స్ లో వాటర్ స్టాగ్నేట్ చేయాలా, ఏ లొకేషన్స్ లో వాటర్ పంపింగ్ చేయాలా, ఏ లొకేషన్స్ లో వాటర్ని క్రాస్ చేయాలా, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ చేసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు నా ఉద్దేశము. ఇప్పుడు మన గవర్నమెంట్ చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా సైంటిఫిక్ ఎంటిటీ ఇస్తే ఫ్యూచర్ లో కరెక్ట్ గా ప్రొజెక్టివ్ గా ఉంటుంది, ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. కాజ్ అండ్ ఎఫెక్ట్స్ మీద కాజ్ రీజన్ ముందు మనం అడ్రస్ చేయాలి, ఎఫెక్ట్స్ కి అటెండ్ అవ్వడము, పర్సనల్ విట్నెస్ ఇవ్వడము అది చాలా ఇంపార్టెంట్, సైంటిఫిక్ సైకలాజికల్ ఇంపార్టెంట్, కానీ కాజ్ ఏ కాజ్ వల్ల వచ్చిందనే దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది డిజాస్టర్ సెంటర్ ద్వారా ఎక్స్క్లూజివ్ టీమ్ గా చేయొచ్చని నా ఉద్దేశం. ఓకే కిషోర్ గారు, తెలంగాణ కంటే ఏపీకే మనకి ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది, మెయిన్ విజయవాడ. ఐ థింక్ 50 ఇయర్స్లో ఇంత వర్షపాతం చూడలేదు అంటున్నారు. నిన్న సీఎంఏ చెప్పారు అధికారులు ముందుగా గ్రహించలేదు అక్కడ నిర్లక్ష్యం జరిగింది అనేది. స్వయానా సీఎంఏ నిన్న మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు ప్రస్తావించారు, మెయిన్గా వీటి గురించి మాట్లాడినప్పుడు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కదా, టెక్నాలజీలో దూరదృష్టి గల పర్సన్ ఎవరైనా ఉన్నారంటే సీఎం చంద్రబాబు నాయుడు అంటారు.
కానీ ప్రతి సంవత్సరం రావడం, ఈ విధంగా ఇచ్చేయడం, మాట్లాడడం అనేది ఒక పాయింట్. దాని మీద సరైన పర్యవేక్షణ ఉండాలి, దాని సరైన విధంగా ముందుకెళ్ళాలి అనేది మరొకటి. కృష్ణాంజనేయులు గారు చెప్పిన విధంగా ఎంతవరకు మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి సురక్షిత ప్రాంతాలకి, ఓకే, ఎన్ని సురక్షిత ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని స్కూల్స్లో పెడతాం, ఎన్ని ఆఫీసుల్లో పెడతాం, ఎన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, వారికి ఫుడ్ తీసుకెళ్ళడానికి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి. నిన్న బోట్లు తీసుకొచ్చారు, ఓకే, నేను కూడా చూస్తున్నాను, బోట్లు వరుసగా పెట్టున్నారు ఆటోలోనే, ఎక్కడ అంటే అక్కడ మర బోట్లను తీసుకెళ్ళారు పెట్టున్నారు, కానీ అవి సఫిషియెంట్గా ఉన్నాయా, సరిపడున్నాయా వారందరికీ? దాదాపు 3 లక్షల మంది, ఆ ఫిగరే చాలా భయానకంగా ఉంది, 3 లక్షల మంది సురక్షిత ప్రాంతాలు తరలించే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా అనేది ఒక ప్రశ్న. మనకి ప్రస్తుతం టెక్నాలజీతో పాటు సోర్సెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మేడం. సో ఇక్కడ ఏమవుతుందంటే బుడమేరు అనేది వచ్చినప్పటికీ మైలవరం పరివాహక ప్రాంతాల్లో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి, సో అది ఖచ్చితంగా మనకి అయోధ్యనగరు, రాజరాజేశ్వరపేట, సింగినగరు, దేవినగరు, రామకృష్ణపురము, సత్యనారాయణపురంలో కొంత ఇది మధుర నగరు, ఈ విధంగా వెళ్తూ తర్వాత రాంబర్పాటు రింగ్ పక్క నుంచి కూడా ప్రవాహంలోకి వెళ్ళి కృష్ణా ప్రవాహంలో కలుస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే ఈ కేదరాజుపేటను బుడవేరు వంతెన ఉంటుంది, అది దాటిన తర్వాత మలుపు ఉంటుంది అన్నమాట. ఈ మలుపు పరిస్థితిలోనే ఎక్కువ వాటర్ అనేది వచ్చింది. సో ఇది ఎప్పుడో దగ్గర 40 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో అది మునిగిపోయింది ఆ చుట్టుపక్కల ఏరియాలో. కానీ తర్వాత 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఏం చెప్పారంటే అక్కడ మధ్యఘట్టను, దిగుకట్ట, రామకృష్ణపురం, దేవినారు, ఇక్కడ ఎవరైతే కట్ట పరివాహక ప్రాంతాలు ఉన్నారో ముందు వాళ్ళందరూ కూడా ఖాళీ చేసేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయామని చెప్పి అప్పుడే చెప్పారు మేడం. సో కాకపోతే ఏంటంటే ఇందులో చాలా వరకు ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే దాని మీద కేసులు వేశారు. కేసు వేసి మేము ఇక్కడ నుంచి కదలము, మేము ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాము అని చెప్పేసి కొన్ని జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా. తర్వాత ఎప్పుడైతే ఈ 2019 తర్వాత కొత్తగా గవర్నమెంట్ వచ్చిందో దాని గురించి పట్టించుకోవడం మానేశారు. ఆఖరికి బుడవేరవంతులో ఉన్న గుర్రపు టెక్కను కూడా తీసే పరిస్థితి కూడా లేదు. అంటే అంత అధ్వానమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. కేవలం ఓట్ల కోసం దన్నుకోవడం తప్పితే దాన్ని సొల్యూషన్గా ఆలోచించే పరంగా లేదు. సో ఇది ఆ ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు, ఇప్పుడు కూడా ఏమవుతుందంటే నార్మల్గా వర్షపాతం విజయవాడ పడింది వెళ్తుంది అంతా బాగానే ఉంది, కాకపోతే ఏమవుతుందంటే ఎగువ నుంచి వాటర్ వస్తుంది, ఈవెన్ తెలంగాణ నుంచి మీరు అన్నట్టుగానే ఖమ్మం నుంచి కానీ. సో ఈ ఎగువ నుంచి వాటర్ వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు కెపాసిటీ అనేది మించిపోయి ఉందన్నమాట. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు హైదరాబాద్లో కూడా హైడ్రా ఉంది, హైడ్రా నడుస్తుంది, ఇప్పుడు 29 ఎకరాల్లో ఇప్పుడు సపోజ్ ఒక ఏరియాలో 29 ఎకరాల చెరువు ఉంది. సో వర్షపాతం ఏమిందంటే దగ్గర 50 ఎకరాలు 60 ఎకరాలు వాటర్ పడుతుంది, అప్పుడు ఏమవుతుంది, అది ఎక్కడ స్టోర్ చేస్తారు, అది ఎక్కడ ఫ్లోటింగ్ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా జరుగుతున్న ఇష్యూ ఏంటంటే గత 1960 నుంచి 69 టైంలో కేవలం హైదరాబాద్ జనాభా 11 కోట్లు మాత్రమే, కానీ ఈరోజు వచ్చేటప్పటికి 140 నుంచి 150 కోట్ల వరకు వచ్చారు. అంటే ఇప్పటికి కూడా డ్రైనేజీ వ్యవస్థ, అప్పుడున్న డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికి కూడా 70-80% ఉంది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అనేది, అంటే ఏమవుతుందంటే ఈ ఒక్క బీఆర్ఎస్ పార్టీనే చెప్పలేము మేడం మనం, ఎందుకంటే గత 20 ఏళ్ళుగా తీసుకున్నాక ఈ 20 ఏళ్లలో జనాభా సాంద్రత అనేది ఎంతవరకు పెరిగింది, జనసాంద్రత. సో ఈ జనసాంద్రత తగ్గట్టుగా మనం డ్రైనేజీ వ్యవస్థను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సార్ చెప్పారు ఇంతకుముందు లక్ష్మణరావు గారు ఒక ట్యాంకర్స్ పెడదాము, సో టెక్నాలజీ వాడుకుందాము, సో తర్వాత జీపీఎస్ వాడుకుందాము అని, కానీ ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక ఏరియా నుంచి ఓల్డ్ సిటీ నుంచి ఇటువైపుకి ఫ్లోటింగ్ వెళ్ళాలి, మనం ఒక ప్లేస్ అనుకున్నాం, దానికి ఫ్లోటింగ్ వెళ్ళాలి, దానికి కాలువల ద్వారా మనం పంపించాలి, ఆ కింద డ్రైనేజీ సిస్టమ్ అనేది కూడా ఇంకా పూర్తిగా పరిపక్వత చెందలే పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏదైతే కొన్ని కొన్ని ఏరియాలో చేస్తూ ఉన్నారు, 6-ఇంచ్ పైపుల నుంచి 9-ఇంచ్ పైపులు ఇవన్నీ కూడా డ్రైన్ చేస్తున్నారు, కానీ కొన్ని ఏరియాలు అంటే నాళాల మీద కూడా కట్టారు. సో ఓకే, నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తీసుకున్నది ఖచ్చితంగా హర్షణీయమే. సో చెరువులు అనేది మనం చేస్తున్నాం, కాకపోతే వాళ్ళకి ఏంటంటే ముందు ఒక ప్రణాళిక కూడా ఉంటే ఇంకా బాగుంటుంది దానికి, ఎందుకంటే ఇప్పుడు చెరువు అనేది ఒక నిర్దేశించారు, దానికి చుట్టుపక్కల కూడా ఒక బోర్డర్ వేసుకొని, సో ఓకే ఇది చెరువు, సో దీని చుట్టుపక్కల ఒక బోర్డర్ వేసాము, దీని తర్వాత ఇంకెళ్ళొద్దు అంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళు వెళ్ళరు కదా. పైగా ఇందుట్లో ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని గుర్తించి తీయాలి కదా, తీయాలి భవనాలు తీస్తేనే కదా ఒక ప్రొడక్షన్. అంటే ఒక ప్రభుత్వమే కాదు కదా, ఇక్కడ అధికారులతో కూడా ఏపీలో ఏంటి వస్తి గృహాలు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా వెళ్తారు? నిన్న సీఎం మాట్లాడిన దాంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు, సరుకులు ఇవన్నీ ఇద్దామని చెప్పారు, అవన్నీ ఎప్పటికి వెళ్తాయి, ఏంటి? 100% ఆల్రెడీ వెళ్తున్నాయి మేడం, సో ఎక్కడ కూడా ఆగలేదు. సాయంత్రం ప్రాంతాలకు తరలించడం అనేది ఒక పాయింట్. ఆల్రెడీ వరదలు, ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం విధంగా ఉంటుంది అంటే మనకి వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ ఫీవర్స్ మనకి అందరికీ తెలిసిందే, దానికి తోడు చికెన్ గున్యా, డెంగ్యూ విపరీతంగా ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఏ విధంగా మనం అక్కడ తీసుకొచ్చి అసలు సురక్షిత ప్రాంతాలు తీసుకురావడానికి లేవు కదా, కేంద్రాలు లేవు కదా, ఎక్కడ ఈ విధంగా పెడతారు అనేది మరొక ప్రశ్న కూడా చెప్పారు. సరిపడినని లేవు, ముందు జాగ్రత్త కావాలి, ఎక్కడ అది కొరబడుతుందని మీరు చెప్పచ్చు, మేము వచ్చి 3 నెలలు అయిందని. అందుకే నేను ముందు ఒక పాయింట్ చెప్పాను, అనుభవం
రాజకీయ అనుభవం, ఇటువంటి పరిస్థితులు చూసినటువంటి అనుభవం చాలానే ఉంది. వర్షాకాలం వచ్చినప్పుడు ఏ విధంగా చూసుకోవాలి? మీరు ఇంతకుముందు అన్నారు గుర్రబ్డక్క కూడా తీయలేదని, ముందు మీరు వచ్చినప్పుడు ఏ వర్షాకాలం సీజన్ వస్తుంది, ఏ విధంగా ఉంటుందో ముందు వీటి మీద దృష్టి పెడదాం అనేది కూడా ఉండాలి కదా. ఆల్రెడీ దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు, అవి ఖచ్చితంగా జరుగుతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను అదే, ఎందుకంటే ఇది ఏదో 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు వచ్చేది కాదు, 50 ఏళ్ళ నుంచి కూడా పడిన వర్షం ఒకేసారి పడినప్పుడు వాళ్ళకు కూడా అంచనాలకు మించింది జరిగింది అక్కడ. సో దాని గురించే ప్రతి చాట కూడా మెడికల్ క్యాంపులు అరేంజ్ చేస్తున్నారు, ఆహారం కూడా కరెక్ట్గా సప్లై చేస్తున్నారు. సో మీకు ఏంటంటే ఆర్టిఫిషియల్ క్యాంప్స్ కూడా అంటే టెంట్ హౌసెస్ కూడా చాలా ఏరియాలు పెట్టారు. మీరు చూస్తే కనుక ఈ సింగనగర్ ఏరియాలో అంటే పాయగారావుపేట కానీ మీరు నున్న కానీ వెళ్ళే దారులు చూస్తుంటే లెఫ్ట్ సైడ్ అంతా కూడా చాలా వరకు పెట్టారండి. సో మనం చూడొచ్చు కూడా. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టారు. అంతేకాకుండా ఆయన బస్సులో వచ్చారంటే ఆయన జీవిత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజల మధ్యలో బతకడం, ఆయన విలాసం అంతా జీవితాలకి ఎప్పుడు కూడా దూరంగా బతికే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా అధికారులు ఆయన వచ్చారు అంటే అధికారులు కూడా రెడ్ అలర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు ప్రతి అధికారి కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి ఉన్నత అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేయడం కోసమే ఆయన జనాల మధ్యలోనూ అధికారుల మధ్యలోనూ ఉండి ఎప్పటికప్పుడు అప్డేట్లు తీసుకుంటా ఆయన దిశానిర్దేశాలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు కూడా సాల్వ్ అవుతుంది. సో అంతేకాకుండా ఇంకా కొత్త వరద వస్తుంది, ఇంకా కొత్త ఫ్లడ్ కూడా వస్తుంది 10.5 అని చెప్పేసి ఆల్రెడీ ఆయన అంచనా వేశారు ఆయన. సో ఎందుకంటే మనం ఏంటంటే ఇప్పుడు సరిపెట్టుకోవడం కాదు, రిస్క్ ఒకటే కాదు రిలీఫ్ కూడా కావాలి మనకి. రిలీఫ్తో పాటు మళ్ళీ కొత్తగా ఏమొస్తుంది ప్రాబ్లం అనేది కూడా అంచనా వేయగలగాలి. సో ఆ విధంగా అంచనా వేస్తే ఆయన ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా రాబోతుందా హైడ్రా అనే ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే నాగబాబు సమర్థించడము అప్రిషియేట్ చేయడం ఇవన్నీ చూసిన తర్వాత మీ పార్టీ అంటే కూటమి నాయకులే కాబట్టి ఏపీలో కూడా తీసుకురాబోతున్నారా, తీసుకొస్తే ఏ విధంగా ఉండబోతుంది, దేనికో దానికి జరుగుతోంది, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, మనం భద్రాచలం వద్ద చూస్తూ ఉండడం, ఎప్పటికప్పుడు కొట్టుకుపోవడం, ఎప్పటికప్పుడు వారిని సురక్షిత ప్రాంతాలు తరలించడం, 5 రోజులు అక్కడ ఉంచడం, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళ బాధ వాళ్ళ నరకయాత్ర చూస్తూ ఉంటే ప్రతి టర్మ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం అన్నారు, గవర్నమెంట్ అయిపోయింది కానీ పరిష్కార మార్గం కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారింది కానీ వారి పరిస్థితులు యథా రాజా తథా ప్రజ అనే విధంగానే ఉంది. కానీ ఎక్కడ అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా. సో హైడ్రా అనేది ఏపీలో కూడా తీసుకొచ్చే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా శాశ్వత ప్రక్షాళన దిశగా? నిజంగా హైడ్రా అనేది ఏపీలో కొన్ని ఏదైతే సిటీస్లో అవసరమైతే ఖచ్చితంగా అది ప్రవేశపెడతారో అది ఎటువంటి డౌట్ లేదు. అంతేకాకుండా కొన్ని ఏరియాలు ఎలా ఉంటుందంటే మేడం, ఇప్పుడు విజయవాడలో వచ్చేటప్పటికి కొండ ప్రాంతాలు కూడా చాలా ఎక్కువ, మొగలరాజపురం కానీ భవానీపురం కానీ ఏరియాలు కూడా కొండ చిట్టినగర్ కానీ ఏరియాలు ఏంటంటే ఎక్కువగా కూడా కొండ ప్రాంతాలు కూడా నివసిస్తారు. సో దీని వాళ్ళు మనం ఖాళీ చేయమని అంటే చాలా వరకు ఖాళీ చేసే పరిస్థితి కూడా ఉండదు అక్కడ. సో ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని దాని ఒక్కటి కూడా దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు. హైడ్రా అనేది నిజంగా విజయవాడ కానీ గుంటూరు కానీ అలాంటి ఏరియాలో అంటే నాకు తెలిసి అంత పెద్ద పెద్ద చెరువులు కూడా ఏమి లేవు. ఎందుకంటే మనకి అవి చాలా చిన్న సిటీస్, అంటే చిన్న సిటీస్ ఇన్ ద సెన్స్ మనకి పక్కన కృష్ణ అనేది వెళ్తూనే ఉంటుంది. సో ఎక్కడో దూరంగా ఊరి బయటలో చెరువులు చిన్న చిన్న ఉండొచ్చు కానీ హైదరాబాద్లో ఉన్న 169 చెరువులు అనేది అక్కడైతే లేవు. సో దాని గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఏదైతే అనాధికారికంగా కట్టారో అవి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారో దాని తగ్గట్టుగా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, బుడమేరు పరివాహక ప్రాంతాల్లో కూడా 2014 నుంచి 2018 ప్రాంతాల్లో కూడా ఎంతో మందికి నోటీసులు ఇచ్చారు, మీరు అర్జెంటుగా ఖాళీ చేయండి, మీకు కావాలంటే మీకు ఆల్టర్నేట్ మేము సోర్సెస్ కూడా ఇస్తామని చెప్పి అప్పుడు కూడా చెప్పారు. ఇంతకుముందు 1998 ఆ టైంలో కూడా వాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్లో వాంబే కాలనీ అని ఉంటుంది. సో అది కూడా స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. ఇలాంటి ఎన్నో కాలనీస్ చేశారు ఆయన. సో ఖచ్చితంగా దాని తగ్గట్టుగానే ఆలోచన పరంగా ఆయన సొల్యూషన్ ఆలోచిస్తారు. రాబోయే రోజు దృష్టిలో పెట్టుకుని ముందుకు ఖచ్చితంగా ఇప్పుడు 50 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని నిన్న బ్రిటిష్ కాలం గురించి కూడా మాట్లాడారు ఏపీ సీఎం. ఆనాటి ప్రాజెక్టులు ఏ విధంగా ఉన్నాయి, రైల్వే బ్రిడ్జ్లు ఏ విధంగా ఉన్నాయి, అంత దూరదృష్టితో ఆలోచించి కట్టారు. మనము చేసాము కానీ ఓకే ఇంతవరకు మనం జరగకూడదనేది కోరుకుందాం. భవిష్యత్తులో మీరున్న 5 ఇయర్స్ ని బట్టి ఫ్యూచర్ లో 50-100 ఇయర్స్ వరకు అది పనికొచ్చే విధంగా విజన్ ఆ విధంగా ఉండాలనేది. ఎస్ఆమ రామ్మోహన్ రెడ్డి గారు, తెలంగాణలో మెయిన్ గా హైదరాబాద్ లో మనం చూస్తూనే ఉంటాం ప్రత్యక్షంగా నరకం అనుభవించే ప్రజలు ఎవరు ఉన్నారంటే ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఒక గంట అధిక వర్షపాతం, 1 గంట పాటు వర్షం కురిసిందంటే చిన్న చిన్న చెరువులే, మన హైదరాబాద్లో అన్నీ కూడా చిన్న చిన్న చెరువులే, ఎక్కడ ఎటు నుంచి ఎట్ట వెళ్ళాలన్నా సరే ఎటు వెళ్ళలేని పరిస్థితి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎస్ దీనికంటూ ఒక ప్రక్షాళన కావాలి, సీఎం కూడా చెప్పడం జరిగింది. కానీ ఏంటి ఇంకా ఇదే దాంట్లో ఉన్నాం కదా, ఎక్కడ దీంతో ఎవరు చేసే తప్పండి, ప్రకృతి చేసే తప్పైతే కాదు. ప్రతిసారి 50 సంవత్సరాలు ఎప్పుడు లేనటువంటి వర్షం, 20 సంవత్సరాలు లేనటువంటి వర్షం ప్రకృతి మీద ఆపాదించే చేయడమే తప్ప మనం చేసుకుంటున్నటువంటి తప్పులే కదా.
అందుకనే పాలిటిక్స్ అపార్ట్ మనము జనరల్గా ఏంటంటే ఉంటున్నటువంటి నాయకత్వానికి ఎవరికైనా కూడా ముందు చూపు ఉండాలి. ముందు చూపు ఉంటే సరిపోదు, బాధ్యత ఉండాలి, దాన్ని చిత్తశుద్ధితోటి ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి లీడర్షిప్ ఉండాలి. ఎందుకంటే ఒక పార్టీ కష్టపడి ప్రకృతిని కాపాడేటటువంటి ప్రయత్నాలు, చెరువులని, కుంటల్ని, లేకపోతే బావుల్ని అన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేసేటటువంటి పాలసీస్ తీసుకొస్తే సరిపోదు, దాని ఇంప్లిమెంటేషన్ తీసుకొని పోదామని అనుకుందాం. మళ్ళీ వచ్చినటువంటి గవర్నమెంట్ ఉన్నటువంటి మొత్తం కబ్జాలు చేసి ఖరాబ్ చేస్తారు అనుకోండి, దానికి ఎవడు బాధ్యత అవుతాడు? ప్రకృతి కాదు కదా, మనమే అవుతాం కదా. సో ఆ గవర్నమెంట్ నడిపించేటటువంటి సిస్టంలో చట్టాలు అందరికీ ఉన్నాయి. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటటువంటిది ఉంది, కేంద్రంలో ఉంది. కానీ మొత్తం మీకు ఒకటి తెలుసా, ప్రపంచం మొత్తంలో కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అథారిటీ లేనటువంటి ఏకైక దేశం భారతదేశం. ఒక అథారిటీ లేదు, చట్టం ఉంది, చట్టం మాట్లాడుతున్న పొల్యూషన్ కంట్రోల్ బ్యూరో ఉంది. సో బోర్డుకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకోళ్ళు ఏం చేస్తారు అనేటటువంటి చర్చలు వచ్చినప్పుడు మనకి గ్రౌండ్ మీద సమస్య వచ్చిందా లేదు, ఒకవేళ ఏమని లెక్క మనం మాట్లాడుకుంటే నీరు పళ్ళ మెరుగును అనేటటువంటిది నీకు నాకే కాదు, ఎవరికైనా పెరుగుతున్న పిల్లలకు కూడా తెలుస్తుంది. మరి వరదలు వచ్చినప్పుడు కుంటలు వాగులు, ఇప్పుడు పెద్దలు చెప్పినటువంటి విషయాలను గిట్ట మనం తీసుకుంటే, లక్ష్మణరావు గారి గిట్ట మాట్లాడినటువంటి అంశాలు అందరికీ అని తెలుసు, కానీ పని మాత్రం జరుగుతలేదు. దీనికి ఎవరు కారణం? ప్రభుత్వాల మీదకే కదా వచ్చేది, అయితే ప్రభుత్వాలను నడిపించేటటువంటి పాలకుల మీదకే కదా. సో గతం మీద ఎంతసేపు మనం మాట్లాడేటటువంటిది ఒక అంశం, జరసేపు అడ్రస్ చేసుకుందాం బాగానే ఉంది, కానీ ఫ్యూచర్ ముందు చూపుతోటి సొల్యూషన్ దిక్కుపోయేటటువంటి దాన్ని మాత్రం ప్రజలు స్వాగతిస్తుండ్రు. దాంట్లో ఒక ఉదాహరణ మాత్రమే హైడ్రా, కేవలం హైడ్రా తోటే మొత్తం అంతా వాటర్ ట్యాంక్స్ పెట్టాలి, నేను 50 వరకు సజెస్ట్ చేశానని చెప్పి లక్ష్మణరావు గారు ఒక పాయింట్ లేవనెత్తారు. ఇవే కదా మెయిన్ గా ఏమంటున్నామంటే, టెక్నాలజీ పెరుగుతోంది, ఒక ఏఐ టెక్నాలజీతో ఏ వరకు ఎంతవరకు వెళ్తాం, అక్కడ సర్జరీస్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ రోబోస్ ఇప్పుడు ఏది చేయలేదంటూ లేదు. ఐ థింక్ మొన్న సీఎం కూడా వెళ్ళారుగా డ్రైవర్ లేకుండా కారులో. టెక్నాలజీ ఆ విధంగా ఉంది, ఎక్కడ ఏ విధంగా ఉంది, సెన్సార్లు ఇది అది అంతా చూసుకుని వెళ్తున్నాం. ఈ వాతావరణం గురించి మనకు తెలియదా, ఇక్కడ ఉండబోతోంది, మనం తెలుస్తోంది ఎక్కడ ఏ నిమిషం పిడుగు పడిపోతుంది, ఇదంతా కూడా తెలిసినప్పుడు ముందస్తు జాగ్రత్తలు లేదు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ గవర్నమెంట్ వచ్చిన అన్ని చేస్తున్నారు మన తెలంగాణ గవర్నమెంట్లో. కానీ ఇంకా దురదృష్టి కావాలి, ఈ రోడ్ల మీద వాటర్ ఉండిపోయేటువంటి పరిస్థితి, డ్రైనేజ్ వ్యవస్థ, ఈ వాటర్ అంతా మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఇళ్లలోకి చేరిపోవడం, జ్వరాలు రావడం. బేసిక్ ఫండమెంటల్కి వద్దాం ఆశ గారు. తాగేటటువంటి నీళ్లు ఒక అంశం, వర్షం పడ్డప్పుడు నీళ్లు పోవాల్సినటువంటిది ఒక అంశం, తర్వాత వాడేటటువంటి డ్రైనేజ్ వాటర్ ఎక్కడ పోవాలనేటటువంటిది ఒక అంశం. ఈ మూడింటిని స్ట్రీమ్లైన్ చేసుకుని తాగేటటువంటి నీటిని ప్రొటెక్ట్ చేసుకుంటా, ఇటు డ్రైనేజ్ వాటర్ని ఎస్టీపీలు కట్టుకొని దాన్ని ప్యూరిఫై చేసుకుందామా, లేకపోతే ఆ ప్యూరిఫై అయినటువంటి చెట్ల గిట్ట వాడేటటువంటి ఆస్కారం ఉండే టెక్నాలజీస్ కూడా వచ్చినాయి, వాటిని వాడుకుందామా, తర్వాత డ్రైన్ వాటర్ని ఉంటున్నటువంటి చెరువులను కాపాడేటటువంటి కెపాసిటీస్ పెంచుకుందాం అనేటటువంటి అంశాలు ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ మనం గిట్ట పెట్టుకుంటే దాని జవాబులు వెతుక్కుంటూ పోతుంటే అన్నిటికీ సమస్యలకి పరిష్కారం వస్తుంది. కానీ అందరం మాట్లాడుతున్నామే తప్ప చేతల కాడికి మాత్రం వస్తలేదు. మాట్లాడేటోళ్ళు ఎక్కువైపోయారు, చేతలు చేసేటోళ్ళు మాత్రం కాబట్టి చేతలతో మొదలు పెట్టుకుంటేనే ఈరోజు హైడ్రా అనేటువంటి ఒక అంశాన్ని మనం తీసుకొని వచ్చినాము. ఏండ్ల తరబడి పరపతి, లేకపోతే పెద్ద పెద్దగా ప్రొఫైల్స్ ఉన్నారు, లేకపోతే పొలిటికల్ బ్యాకప్స్ ఉన్నారు, లేకపోతే ఢిల్లీ దాకా పెద్దలు ఉన్నారు అనేటటువంటి ఏ డెఫినేషన్ కిందకి మేము తీసుకోకుండా సొంత పార్టీ ఓడైనా తన మన అనేటటువంటి భేదాలు చెప్పారు. ఇప్పుడు ఇదే హైడ్రాలో తాగేటటువంటి నీళ్ళని ఇప్పుడు హైదరాబాద్కి వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఏంటివి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు ఉన్నాయి. ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు సంబంధించినటువంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. సరే, లేక్స్ ఎంక్రోచ్మెంట్ అది ఎఫ్టీఎల్ఆ బఫర్ జోనా, వాటిని కూలగొడుతున్నామా, వాటిని పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామా, అది ఎంత దాకా తీసుకొని పోతారు? అట్లా అంటే సిటీ ఆఫ్ లేక్స్ అనేటోళ్ళు అన్ని లేక్స్ చేస్తారా? ప్రతిపక్షాలు అడిగేటటువంటి ప్రశ్నలు వెనుకకు ఎంతో దూరం కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఒకసారి మీరు చెప్పినటువంటి టెక్నాలజీతో అదే గూగుల్ మ్యాప్స్లలో చూస్తే ఎంత ఎంక్రోచ్మెంట్ అయిపోయింది, ఎంత కబ్జాకి గురైపోయింది అనేటట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముందైతే ఒక అడుగేద్దాం, ఒక అడుగు వేసేసి గతంలోనే అన్యాయం జరిగిందని చెప్తున్నటువంటిది ఇంకా మొత్తం కొంపలు మునిగేటటువంటి అయితే తీసుకొని రాము కదా. సో కరెక్షన్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పుడు, ప్రజలు స్వాగతిస్తున్నప్పుడు, హర్షిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా ప్రతిపక్షాలు లేకపోతే పాలక పక్షాలు అనేటటువంటి తేడా లేకుండా ప్రకృతి ఇది మనందరిది, మనందరం బతకనీకే, భవిష్యత్ పిల్లలు బతకనీకే, మనందరం చేసుకోవాలి. కేవలం ఉంటున్నటువంటి ప్రకృతిని మొత్తం మనమే ఏమంటారు కరగనాగేసేసి వేరే వాళ్ళకి ఏమొద్దు అవసరమే లేదు అనేటటువంటి చిన్న గుణంతో కాకుండా, ఇప్పుడు ఒక పెద్ద మనిషి చనిపోయే ముంగట కూడా పెద్ద మనిషి మొక్కలు నాటుతారండి వ్యవసాయంలో రైతులు. ఏంటిది పండ్ల చెట్లు కూడా నాటుతారు, ఏదో ఎవరో నాసంటుడు అడుగుతాడు, ఏదైనా నువ్వు రేపో మాపా అన్నట్టునోగా తాత, నువ్వు నాటితే ఎప్పుడు తింటావు అని అంటే నేను తినే అన్ని కూడా నేను నాటినటువంటి కాదు కదా బిడ్డ అని చెప్తాడు. అంటే అది ఒక బాధ్యత, అదని చదువు అవసరం లేదు, చదువు కాదు కావాల్సినటువంటి దృష్టిలో పెట్టుకొని చేసేటటువంటి గవర్నమెంట్ లో
నెక్స్ట్ ఇటువంటివి రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు మీరు ఇంతకుముందు అన్నారు, అందరూ చెప్పేవాళ్ళే అని. ఆ చెప్పేవాళ్ళని చూస్తే ప్రజలు విసుగుపోయి ఉంటారు కదా. మీరు ఏదైతే 10 ఇయర్స్ పీరియడ్ని చూసుకున్నారా, 10 ఇయర్స్ని చూసే కదా ప్రజలు మీకు తీర్పిచ్చారు అనుకోని స్థాయిలో. ఎలక్షన్స్ ముందు ఎవరు అనుకోలేదు, కానీ అనుకోని స్థాయిలో ప్రజలు సైలెంట్గా ఉండి సైలెంట్ ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఈ 10 ఇయర్స్ పడిన కష్టాలు విముక్తి కలుగుతుందనే కదా. హైదరాబాద్ ఇదివరకు వర్షం పడితే చిన్న చిన్న చెరువులు కాలువలు మనమే మాడుకున్నాం అనేక సందర్భాల్లో. మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తున్నాము, మీరు మాట్లాడున్నారు, ప్రభుత్వం మీద మనము ప్రశ్నించిన సందర్భాలు అనేకం. సో ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఇప్పటికీ వర్షాలు వచ్చడం మాత్రమే చెప్తారన్నా నేను, మోకాలు లోతు వర్షం ఎక్కడ గొయ్యింది ఇప్పటికీ. మొన్న ఒక విజువల్ చూసే ఉంటారు మీరు, వెళ్తూ ఉంటే వెహికల్తో పాటు కొట్టుకుపోతా ఉన్నారు, ఏదో కాలువల వెనక్కి వచ్చినట్టు. ఈ స్టూడియోకి 5 నిమిషాల దూరం ఉండేటటువంటి చౌరాస్తా గురించి తిమ్మిడుకుంటా ఏదో టెన్ కన్వెన్షన్ కూలగొట్టినటువంటి అంశమే మనం మాట్లాడుకుందాం. శిల్పారామం దాటంగానే హైటెక్స్ చౌరస్తా దగ్గర మోకాలు కాదు కదా నడుముల దాకా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితికి వచ్చి ఉండే హైరేజ్ బిల్డింగ్ లెక్కి మరీ దాని ఒక ఎనలైజ్ చేశారు. ఏంది అసలు చెరువు మొత్తం ఏరియల్ వ్యూ తీసుకుంటే అది గుర్రపు డెక్ అయినా ఎంక్రోచ్మెంట్స్ అయినా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్స్ అయినా ఏదైనా కూడా ఇవన్నీ కారణాలు ఉన్నాయి. సో నీళ్ళు పోయేటటువంటిది లేకపోయేసరికి అది బ్యాక్వాటర్ కొట్టేసరికి మొత్తం రోడ్లు మొత్తం కూడా ఆ పైకి కూడా పొంగి మరీ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూలగొట్టడం ఒకటి కాదు, దాని చుట్టూ ఉంటూ 360 డిగ్రీస్ కూడా దాన్ని ఏవైతే కరెక్షన్ చేసుకుంటూ వస్తారో ఈ 2 రోజుల సంధి సుక్క నీళ్ళు నిలబడతలేదు. మార్పు ఆడికించే కదా మొదలయ్యేది. ఈ రోజు ఒక దగ్గర చూపించి ఇక అయిపోయిందని చెప్పేటోళ్ళం మేము కాదంటున్నాం. మేము ఒక బాధ్యతగా ఈ సర్కారు ముందుకు పోతా ఉంది, మేము జవాబుదారితనంతో పోతున్నాము, పారదర్శకతతో మేము ముందుకు పోతున్నాము. కాబట్టి ప్రజలకి వాళ్ళకి సహనం ఉంది, అరే ప్రభుత్వం ఏదో పని చేస్తుంది, ఈ రోజు జరుగుతా ఉన్నాయి. కాకపోతే ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది, వాటర్ బ్లాకింగ్ సంబంధించి, డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడున్నారు సీఎం, దాని విధంగా ఎక్కడ పడుతున్నాయి అడుగులు అనేది. ఇప్పుడు డ్రైనేజ్ కి సంబంధించి ఎస్టీపీలు ఎవరైనా కూడా సపోజ్ GO 111 కట్టుకోవాలన్నా కూడా అన్ని రూల్స్ ఉన్నాయండి, దానికి లేకలేవు. రూల్స్ ని కంప్లై అయితే చాలు, రూల్స్ ని ఫాలో అయితే నువ్వు చాలు. ఫాలో కాక అడ్డగోలుగా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరించినందుకే ఈ రోజు మనం ఈ యొక్క నష్టాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి అట్లాంటివి ఏవి లేకుండా ఇటు మూసి రివర్ ఫ్రంట్ కి సంబంధించి కూడా ప్రక్షాళన ఏదైతే ముఖ్యమంత్రి గారు తలపెట్టిండ్రో, చెరువులు నాలాలు ఏవైతే ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు పార్కులు ఇవన్నిటికీ ప్రధానంగా ఈరోజు ప్రాధాన్యత మేము తీసుకొని ఏదైతే రీస్టోర్ చేసేటటువంటి చెరువులను రీస్టోర్ చేసేటటువంటి సిస్టమ్ మేము తీసుకొని వచ్చినామో అందరు హర్షిస్తున్నటువంటిది. ప్రకృతిని ప్రేమించేటటువంటి ఒక నాయకుడు చేసేటటువంటి పనులని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మాకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఐ థింక్ ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. మనకి ఇంతకు ముందు ఏదైతే శ్రావణి గారు చెప్పింది, ఈ 2 డేస్ వర్షం రాకపోవచ్చు, ఆల్మోస్ట్ తగ్గుముఖం పట్టిందని. ఆ విధంగానే ముందుకెళ్ళాలి, ఎక్కడ ఎటువంటి నష్టం జరగకూడదని. ఆశ నష్టం అంటే మళ్ళీ పూడ్చుకోవచ్చు, ప్రాణ నష్టం జరగకుండా. ఫైనల్ గా ఎస్ కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఒక అంశం అండి, హైదరా గురించి మాట్లాడుతున్నారు, హైదరాబాద్ సంబంధించి మంచి పరిణామం కూడా. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో కూడా హైదరాకు సంబంధించినటువంటి అంశం కిషోర్ గారు ప్రస్తావన కూడా చేశారు, ఈ అక్కర మండలి ఇవన్నీ మీరు గమనిస్తే. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో కృష్ణా నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం, కృష్ణా నది ఒడ్డునే ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కలెక్టర్ల సమావేశంలో ప్రజావేదిక కూల్చివేశారు. ఆ ప్రజావేదిక ఎక్కడ ఉంటది? ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఆయన ఇంటికి ఇంకా పైన ఉంటది, కృష్ణానదికి దగ్గరగా ముఖ్యమంత్రి ఇల్లు ఉంటుంది. అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతంలో మంతెన సత్యనారాయణ రాజు, అదేవిధంగా బీజేపీ నాయకులు, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారండి దాంట్లో. అంటే హైడ్రా సంబంధించినటువంటి వ్యవహారం కూల్చివేతలో ప్రారంభం అవ్వాలంటే మొట్టమొదట ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఉంటున్నటువంటి ఇల్లు. ఎందుకు ఈ మాట అంటే ఆయన కనీసం ఇప్పుడైనా సరే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడైనా ఇల్లు మారొచ్చు. ఒకటి రెండు, ఒకటి ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా గత ఐదేళ్ల ప్రభుత్వం వాళ్ళు తప్పులు చేశారు, ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు, వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు కదా. గుర్రపు డెక్క తీసివేయటం అనేటువంటిది 5 ఏళ్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, ప్రతి సంవత్సరం కాలవలకు సంబంధించినటువంటి గుర్రపు డెక్క ఖచ్చితంగా వస్తుంది. ప్రతి సంవత్సరం ఎండాకాలం అయిపోయిన వెంటనే మళ్ళీ వరదలు వచ్చేటువంటి సమయాన్ని, నీళ్లు వదిలేట సమయానికి తొలగించాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీకు బుడమేరు వాగు సంబంధించినటువంటి అంశం ఏదో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదో జరిగిందని ఆయన ఎవ్వరు అనటం వల్ల అక్కడ ఉండేటువంటిది అది తల తెలాపాపం తల పిడికడం అన్నట్టుగా అన్ని ప్రభుత్వాల నుంచి ఆ విధమైనటువంటి ఆక్రమణలు వస్తున్నాయి, అన్ని చేస్తుంది. ఈ ఆక్రమణ తొలగింపు విషయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఫోటోలు తీసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఇంకొకసారి ప్యాంట్లు మీల్ దిక్ ఫోల్డ్ చేసుకొని
ఫోటోలు దిగలైనటువంటి వ్యవస్థకు రావాలి. ఆ మార్పు కోసం అందరూ శ్రీకారం కడితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు కూడా రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప రాజకీయ విమర్శలకు కాదు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాడు బాధ్యతగా వ్యవహరించాలి. చెప్పండి లక్ష్మణ్ రావు గారు, 30 seconds సార్ ప్లీజ్. మేడం, ఇప్పుడు ఉన్న 2 states కూడా రీజనల్ రింగ్ రోడ్ అనేది బేస్ పెట్టుకొని ఇక వాటర్ మొబిలిటీని ఏ విధంగా మనం ట్రాఫిక్ మొబిలిటీకి ఒక బెనిఫిట్ ఇస్తున్నామో ఆ విధంగా వాటర్ మొబిలిటీ ఆ ఏరియా నుంచి రీజనల్ రింగ్ రోడ్ నుంచి లోపలికి వచ్చే విధంగా, రీజనల్ రింగ్ రోడ్ నుంచి బయటకు వెళ్లే విధంగా ఎక్స్ప్రెస్ స్టార్మ్ వాటర్ నెట్వర్క్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. హైదరాబాద్ సిటీకి నేను 2019 లో ఒక 4,993 crores తో ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. దాంట్లో 500 వాటర్ ట్యాంక్స్, 550 kilometers అర్బన్ బ్లడ్ బైపాస్, ఒక 1,094 kilometers స్టోమట్ నెట్వర్క్ ఇచ్చామండి. ఆ రిపోర్ట్ జీపీఎస్ డేటాతో ల్యాట్లాన్స్ తో సహా ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది. ఆ రిపోర్ట్ ఇట్ ఇస్ విత్ జిహెచ్ఎంసి. రెండు స్టేట్స్ లో కూడా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ అన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు చెప్పినవన్నీ కూడా ఎస్, ఆ రిపోర్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి. గత ప్రభుత్వంలో ఇచ్చారంటున్నారు కాబట్టి దాని ప్రకారం ఒక మార్గం అయితే కనిపిస్తుంది కాబట్టి.